ఈవెన్ చేసి ప్రాక్టికల్ గా చూపించి మనల్ని ఫుల్ గా ఎంటర్‌టైన్ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. ఏమైంది? సారీ సార్, టెక్నికల్ ప్రాబ్లం. టెక్నికల్ ప్రాబ్లం. టెక్నికల్ ప్రాబ్లం రావట్లేదు. ఏంట్రా మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం సార్? తెలుసు, అర్థమైందిలే. బాబీ గారేరా? రే బాబీ, అమ్మ తోడు ఇలాంటి డాన్స్ మేము వేయలేము. అరే ఆగు ఆగు, అరే మన ఇద్దరం చేద్దాం. దా అడ్డడి సర్లే గాని. అరే తెలుసా, మీ గర్ల్ ఫ్రెండ్ అదే మన ఓనర్ వల్ల కూతురు వచ్చిందంటగా. హాలిడేస్ కదా. వెంకీ మన ఓనర్ గారు. వెంకీ నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నాను అంకుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా మంచి కుర్రాడండి అంకుల్ గారు. బాగున్నారా? గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా మంచి కుర్రాడండి. అబ్బా, నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను అనుకో, నాకు మంచి పేరు వస్తుంది. ఇంప్రెషన్ అయితే చూసుకున్నా అంకుల్, బాగానే ఉంది. దరిద్రుడే కాబోయే మామగారితో ఎలా ఉండాలి. అంకుల్ కి కాఫీ తీసుకొచ్చి ఇంప్రెషన్ కొట్టాయి. ఎంత కాబోయే మామగారు. అంకుల్ ఏంటి ఇలా వచ్చారు? మీకోసం మా జీవన్ స్పెషల్ గా టీ చేసుకొచ్చాడు. ఇంట్లో గ్యాస్ అయిపోయినట్టుంది, కట్ల పొయ్యి మీద చేసుకొచ్చాడు. లేదండి, గ్యాస్ పొయ్యి మీద చేసుకొచ్చా. మరి మోహన్ కింద మసంటుకుంది. ఏంట్రా నాకే ఇలా జరుగుతుంది? ఏం జరిగింది? నీకు మంచి కూతురు ఇచ్చారు, సరిపోతుంది కదా. కరెక్టే, పుట్టలు వేసుకోవచ్చు కదా. ఆ చిన్న పాప ఉంది కదా, ఆ పాపను గనక నువ్వు బుట్టలు వేసుకున్నావు అనుకో, ఆ పాప కూడా నీ బుట్టలో పడిపోద్ది. అయితే బుట్ట తెస్తా. నేనేది అది కాదరా, ఆ పాపను కనుక నువ్వు మంచి చేసుకున్నావు అనుకో, ఈ పాప నీ దగ్గరికి పాల గ్లాస్ తో వస్తుంది అంటున్నా. ఎందుకు ఆ పాప పాలు దాపించాడనుక. ఆ పాపను మంచి చేసుకోమంటున్నా. ఓకే చూడు, నేను వెళ్ళి ఎలా మేనేజ్ చేస్తాను చూడు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నానండి. ఎప్పుడు వచ్చారు? ఇందాకే. హే క్యూటీ, హాయ్. మా అక్క వాళ్ళ పాప అండి. అవునా? హాయ్ నాని. పాపకు భోజనం తీసుకొస్తాను, కొంచెం ఆడిస్తున్నాను. ఓకే. హాయ్ చిట్టి, బాగున్నావా? హాయ్ చిట్టి. పూచోడు కాదు నాన్న, అంకుల్. ఇలారా, హాయ్ అంకుల్. హాయ్ చిట్టి. కూచోడు కాదు నాన్న, అదేంటి? అదేంటి? ఇదిగోండి భోజనం. తినిపిస్తాం, మీరు వెళ్ళండి. సరేనండి. ఒకసారి ఇక్కడ కూర్చోనన్న. ఆ పాపకు కడుపు నిన్న తినిపించు, అప్పుడైనా పాప నీ దగ్గరకు వస్తుంది. ఎలా రా, నేను చెప్తాను. నాకు బాబీ, నువ్వు ఆమె తింటావా? తిను. అరే జీవన్ ఒకసారి రా, ఎత్తుకుంటా. మొత్తం తినాలి. తిను. అరే జీవన్ ఎత్తుకోనా. రే నీ ఫేస్ చూస్తే తినట్లేదురా. ఏంటండి, పిల్లల్ని ఎలా నడిపిస్తున్నారు? పిల్లల్ని హ్యాండిల్ చేసే పద్ధతి కూడా తెలీదా మీకు? అంటే పాప క్యూట్ గా ఉంటే అమ్మా. అంటే మా వాడు కొంచెం అదండి, కానీ పిల్ల చాలా బాగా క్యూట్ ఉందండి. మీరు ఎంత మంచివారో, చిన్న పిల్లల్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే వాళ్ళని ఇంకెంత బాగా హ్యాండిల్ చేస్తారు. ఏమనుకుంటున్నావు, వాడు సూపర్ తెలుసా? వాడిని పెళ్లి చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. అవునా? అదృష్టవంతురాలు నేనే ఎందుకు కాకూడదు. చాలా మంచిదేనండి. చిన్నప్పుడు స్నానం చేద్దామని బకెట్ లో హీటర్ పెట్టుకున్నాడు, షాక్ వచ్చాడు. ఫేస్ తో పాటు ఆడి బైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. మరి అప్పటి నుండి స్నానం చేయట్లేదా? మీకు తెలుసు, ఫేస్ చూస్తే అర్థమవుతుంది.
థాంక్ యూ రా, థాంక్ యూ సో మచ్ రా, నాకు లవ్ నాకు సెట్ చేస్తాను చెప్పి నువ్వు సెట్ చేసుకునేవేంటి రా. అయినా నాకు అన్ని ఇలానే జరుగుతాయి, నేను ఏది కావాలనుకుంటే అది నాకు దక్కనే దక్కదు. ఎందుకో నేను చెప్తాను రా, గ్లాస్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? బాగుంది. దాంతో ఏం చేస్తారు అందరూ? టీ తాగుతారు కదా. ఇలా చూస్తే టీ తాగబుద్ది అవుతుంది కదా. ఈ గ్లాస్ ఇలా ఉంటే టీ తాగబుద్ది అవుతా? తాగుద్ది కాదు, నీ పరిస్థితి అంతే. నీకు అమ్మాయి దక్కలేని కోపమా? అంతే. మా పిన్ని కూతురు నాకు చెల్లవుద్ది, పెళ్లి చేసుకుంటావా? ఎంత మంచోడు రా నువ్వు, ఫ్రెండ్ అంటే నీలా ఉన్నాను రా. అరే నువ్వు ఎప్పుడు నీళ్ళు అడిగావరా నాకు తమ్ముడు అన్నాడు చేసుకుంటావా? చెల్లమ్మా నీకోసం భావం చూసాను రా. చెల్లమ్మా బావగారు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? నువ్వే ఏదన్నా అడుగు. సరే కానీ నేను మూడు క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే సరేనా? ప్రపంచంలో అన్నిటికంటే అందమైనది ఏంటి? ఇంకెవరు, నేనే. దైత్యభేదం అలాగే చెప్పేది ఏమండి? మీరే. బాబీకి కరెక్ట్ అయిపోతుంది. ప్రపంచంలో అన్నిటికంటే తీయనైంది ఏంటి? ఇంకేమంటే పంచదార. దైత్యభేదానికి అదే చెప్పేది, మీ గొంతే తీగ ఉంటది అన్నాడండి. ఏమండి మూడో క్వశ్చన్ అనమాట, ప్రపంచంలో అన్నిటికంటే మీకు ఇష్టమైనది ఏంటి? సనీలియన్, సనీలియన్ ఉండు. నా చెల్లె మనసు నేను మారుస్తాను చెల్లెమ్మా. అదే నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రా, నీ వల్ల రెండు జంటలు కలిసాయి రా. లవ్ యూ సో మచ్ రా. ఫ్రెండ్ అంటే నువ్వు రా. ఉండి పరాదే గుండె నీదేలే హత్తు కొరాదే గుండె కేనన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వాటర్ తాగరా. ఒరే నాకేందుకు ఇలా జరుగుతుంది రా? ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, నాకు తెలుసు ఇలా ఉంటే మంచి నీళ్ళు తాగబుద్ధి అవుతుంది, ఇలా ఉంటే తాగబుద్ధి కాదు అంతే కదా. అలా కాదురా, ఇలా 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 ఇలా. హాయ్ పాపా. అమ్మా బూచాడు బూచాడు. ఎందుకు రెడ్ షర్ట్ వేసుకుంటున్నావు అసలు? అబ్బా రోజా గారు, వాట్ ఇస్ దిస్ రోజా గారు? అమ్మా బూచి. అమ్మాయి కూడా చాలా క్యూట్ గా టైమింగ్ భలే చెప్పింది. అసలు సూపర్ ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి దొరుకుతుంది, పోచివా. ఆల్ ద బెస్ట్, చాలా బాగుంది. నైస్ నైస్ కిట్, చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది, చాలా ఫనీగా ఉంటుంది. నైస్. ఆ కుట్టి వాస్ సో స్వీట్. అందరూ వెల్కమ్. అందరూ చాలా బాగా చేశారు. నైస్ కిట్. అది ఏంటి? చాలా చేసాం, అర్థం కాల కాసేపు నాకు కూడా. నువ్వు ఒక ఎపిసోడ్ లో వేసిన దానికి ఇంకో ఎపిసోడ్ ఎందుకు ఏవు? ఒక ఎపిసోడ్ లో ఉన్న జడ్జిలే ఇంకో ఎపిసోడ్ లో ఉండట్లేదు. అన్ని ఎపిసోడ్ లో ఒకలా అదేం కాదు, నీ కాళ్ళలో గ్రేస్ ఉంటే నువ్వు ఆటోమేటిక్ గా సూపర్ గేస్తావు. సో రోజు కాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు. ఎవడో నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతానంటే రోజుకు 70 సార్లు బ్రష్ చేసిందంట. నీలాంటిది చూడడానికి బాగానే ఉన్నారు. పేర్లేంటో? నా పేరు కాట్రవల్లి. జిలగండ్రి. నా పేరు కాయ కచోడి. ఏం పేర్లే, ఎలాగున్నాయి? మా అన్నప్రాసన్న రోజు ఆయన వచ్చాడు, ఆయనే పెట్టాడు ఆ పేర్లే. ఎంతగా నువ్వేం చేస్తావు అంటావు? నేను మొక్కలు పెంచుతుంటానండి. బతకడానికి ఏం చేస్తావు అని? నీళ్లు పోతుంటా. అయ్యి బతకడానికి కాదు, నువ్వు బతకడానికి ఏం చేస్తావు? నుంచి ఆక్సిజన్ వస్తుంది కదా, అది పీల్చుకుంటా ఉంటా. పట్టుకోండి, జాగ్రత్త జాగ్రత్త. అయ్య బాబోయ్. థ్యాంక్స్ అండి. మొదటిసారి ట్రైన్ ఎక్కడ? ఏంటి మొదటిసారి? గూగుల్లో శాంతి స్వరూప్ స్వస్థలం ఎక్కడ అని కొడితే ట్రైన్ అనే వస్తుంది. ఇవాళ నా కొడుక్కి పెళ్లి చూపులు. నా కొడుకు బాధ్యతలు మోసి 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 ఇంత అయిపోయానండి. అరంగులం అయిపోయాడు. నా కొడుకు అంటే నాకు ప్రాణం, చచ్చిపోతా. కోసుకుంటా నా కొడుకు కోసం. ఏం కోసుకుంటావు? చెయ్యి. అదే.